పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థిక రాజకీయ శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. స్పెక్యులేషను షేర్ మార్కెటు లాభిస్తుంది. ప్రధానమైనటువంటి పట్టణాలకి విదేశాలకి వెళ్ళాలనుకునే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండటానికి ఉద్యోగం చేయడానికి తగిన అనుమతులు లభిస్తాయి. గడిచినటువంటి కాలం కంటే కూడాను గడిచిన 2-3 వారాల కంటే కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరుస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా రాజకీయ పదవి లభిస్తుంది. కుళ్ళు రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చూసి వాళ్ళకంటే ఎత్తుకు పై ఎత్తులు వేసి మీరు అనుకున్నటువంటి పదవిని సాధించగలుగుతారు. వ్యాపార రంగపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇనుము మట్టి సిమెంటు వ్యాపారాలు డిస్ట్రిబ్యూషను అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడే మనిషిగా నలుగురు చెప్పుకోవాలని చెప్పని తాపత్రయపడతారు. 10 మందికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తారు. పెద్దవాళ్ళ ఆత్మశాంతి కోసం కొన్ని మంచి పనులు చేస్తారు. ఇటుకూడి పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగుళ్ళు వాళ్ళు చేస్తున్న పనులని సమర్థించుకోలేకపోవటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలు విద్యాపరంగాను వైద్య విద్యాపరంగాను సాంకేతిక విద్యాపరంగాను సివిల్ సర్వీసుల పరంగాను రాజకీయ పరంగాను అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. బ్యూటీ పార్లర్లను నడిపే పరిస్థితి ఉన్నవాళ్ళు, అలంకార సామాగ్రి అమ్మేవాళ్ళు, పూల వ్యాపారం పండ్ల వ్యాపారం చేసేవాళ్ళకి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టములుగా తేలంతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయండి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. మీరు అనుకున్న రాజకీయ పదవి మీ ప్రమేయం లేకుండానే వరమాల్లాగా వచ్చి మీ మెడలో పడుతుంది. రాజకీయ అధికారం లభిస్తుంది.